గాక మన మధ్యలో ఉన్నటువంటి అన్న అమృత్ రాజ్ గారు మరొక పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్న పౌలు గారి వచనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పాట రాయడం జరిగింది. రెవరెండ్ అద్భుత రాజు గారు రాశారు, నేను కూడా రాశాను. ఈ పాట పాడి జోష్ అన్న మన మధ్యలో లేకున్నా కూడా తన యొక్క మరపురాని మధుర స్మృతులు మన మధ్యలో ఉంచి వెళ్ళాడు. ఆ మధుర స్మృతులతోనే మనము మన జీవితాన్ని కొనసాగించాలి. దిగిపోయావా క్రీస్తుని కౌగిలిలో, నిదురోతున్నావా యేసుని ఒడిలో, దిగిపోయావా క్రీస్తుని కౌగిలి చాలనుకున్నావా బ్రతుకులోకనా, మేలనుకున్నావా చావైతే క్రీస్తులోనా, జోషన్నా వెళ్ళావా మమ్ము విడచి మరపురాని మధుర స్మృతులు మా చెంతనే విడిచి, మరపురాని మధుర స్మృతులు మా చెంతనే విడిచి, ఒదిగిపోయావా క్రీస్తుని కౌగిలిలో. ఓడిలో
చేశావు ఎన్నో ప్రసంగాలు అందుకే నా ఈ కీర్తిగానాలు చేశావు ఎన్నో ప్రసంగాలు అందుకే నా ఈ కీర్తిగానాలు ఆకాశమంతా వెలుగొందావు ఆకాశమంతా వెలుగొందావు అమరుడవై మాలో ఉన్నావు జోషన్న వెళ్ళావా మమ్ము విడచి మరపురాని మధుర స్మృతులు మా చెంతనే విడిచి మరపురాని మధుర స్మృతులు మా చెంతనే విడిచి ఒదిగిపోయావాని కౌగిలిలో నిదురోతున్నావా యేసుని ఒడిలో చాలనుకున్నావా స్మృతులు మా చెంతనే విడిచి మరపురాని మధుర స్మృతులు చెంతనే విడిచి ఒదిగిపోయావాస్తుని కౌగిలి ఎదురోతున్నావా దేవునికి మహిమ కలుగునుగాక.